नमस्कार अभी बिंदु जीव सूचित की स्वागत मुझे अंदर की तेलुगु दिनोत्सव शुभाकांक्ष मन अंदर की तेजे प्रति संवत्सरम तेलुगु वाळ्ळंदरू आगस्ट 29 तारीखन तेलुगु दिनोत्सव जरुपुकुंटुन्नाम कानी मीलो कोंतमंदिकि तेलुसुंटुंदि इवाळ एंदुकु मन अला जरुपुकुंटुन्नाम एंदुकंटे ई रोजु गिडुगु वेंकट रामूर्ति गारी पुट्टिन संदर्भंगा आंध्र प्रदेश प्रभुत्वं ఈ రోజు తెలుగు దినోత్సవంగా ప్రకటించినమాట సో ఆయన పుట్టిన రోజును మనం ఎందుకు తెలుగు దినోత్సవంగా జరుపుకోవాల్సి వస్తుంది అండ్ ఆయన ఏం చేశారంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న వ్యవహారిక భాష ఆయన చేసిన కృషి ఏంటంటే కొన్ని రోజుల పూర్వం ఎలా ఉండేదంటే పుస్తకాల్లో మన గ్రాంధిక భాష ఉండాలి పుస్తకాల్లో పత్రికల్లో వాటిలంతా మనకి గ్రాంధిక భాష ఉండేదన్నమాట మామూలుగా జనాలు మాట్లాడేది వచ్చేసరికి వ్యవహారిక భాష సో ఆ వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉండేది మనం చదువుకున్న దానికి మనం మాట్లాడిన దానికి వ్యత్యాసం చాలా ఉండేది సో ఈ రామూర్తి పంతులు గారు ఏం చేశారంటే గ్రంథాల్లో కూడా అంటే పుస్తకాల్లో కూడా అండ్ పత్రికల్లో కూడా వ్యవహారిక భాష ఉండాలని ఆయన గ్రహించారు దాని యొక్క ఎంత ముఖ్యమో అలా ఉండడం గ్రహించారు ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడతామో అదే మనకి పుస్తకాల్లో కానీ గ్రంథాల్లో కానీ పత్రికల్లో కానీ ఉంటే అది మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం పుస్తకాల్లో ఉన్న దాన్ని అర్థం చేసుకోగలుగుతాం పత్రికల్లో ఉన్న దాన్ని అవగాహన చేసుకోగలుగుతాం సో అదే ఆయన గ్రహించడం వల్ల పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా వ్యవహారిక భాష ఉండాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు ఆయనకి మద్దతుగా ఆయనతో పాటు పనిచేసే గురజాడ అప్పారావు గారు నిలిచారన్నమాట ఆయన మద్దతుగా నిలిచారు అండ్ ఎలా మద్దతుగా నిలిచారంటే గురజాడ అప్పారావు గారు వ్యవహారిక భాషలో తన రచన చేయడం మొదలుపెట్టారు అలాగే కందుకూరు గారు కూడా ఆయనకు ఒక పత్రిక ఉండేది కదా ఆ పత్రికలో ప్రచురించబడ్డే భాష కూడా గ్రాంధిక నుంచి వ్యవహారానికి మార్చడం జరిగింది ఇదంతా ఎవరి కృషి అంటే మన రామమూర్తి గారి కృషి సో అందువల్లనే ఆయన పుట్టినరోజుని మనం అందరం తెలుగు దినోత్సవంగా జరుపుకుంటున్నాం నమస్కారం